నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లోక్సభ ఎన్నికల్లో భాజపాతో ఫైనల్ ఆడుతున్నామన్న రేవంత్, తుది పోరులో విజయం కాంగ్రెస్దేనని విశ్వాసం. రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్న కిషన్ రెడ్డి, ఏ ప్రాతిపాదికన ముస్లింలకు కేటాయించారో చెప్పాలని డిమాండ్. రుణమాఫీ అంశంపై హరీష్ సవాల్ను స్వీకరిస్తామన్న రేవంత్, రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచుకోవాలని సూచన. కాళేశ్వరంపై మరోసారి అధికారులతో జస్టిస్ ఘోష్ భేటీ, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక పెట్టెలు ఏర్పాటు చేసిన అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావు పిటిషన్లు కొట్టివేసిన కోర్టు. దేశవ్యాప్తంగా ముగిసిన రెండో విడత ఎన్నికల పోలింగ్, ఓటు హక్కును వినియోగించుకున్న సినీ రాజకీయ ప్రముఖులు. రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడ వడగాల్పులు, ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరుగుతాయన్న వాతావరణ శాఖ. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ భారస మధ్య సవాళ్లు ప్రతి సవాలు మరింత తీవ్రమయ్యాయి. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని హరీష్ రావు సవాలు విసిరారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. మాటకు కట్టుబడి ఉన్నానని, పదవికి రాజీనామా చేస్తానని ప్రమాణం చేసేందుకు సీఎం గన్ పార్కుకు రావాలని కోరారు. ఆ సవాల్ను స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా పత్రాన్ని సిద్దం చేసుకోవాలని సూచించారు. హరీష్ రావు రాజీనామా లేఖతో రావటాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో లేఖ లేకుంటే రాజీనామా చెల్లుతుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో భారస దోచుకున్న 100,000 కోట్ల కంటే రైతు రుణమాఫీకి చేసే ఖర్చు ఎక్కువ అని సీఎం ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు చివరికి దేవుళ్లను కూడా వదలకుండా ఆయన ప్రమాణాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా, నా రాజీనామా కూడా పెడదాం. 15 ఆగస్టులోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి, నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. 5 ఏళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. ఇందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. మోసం చేయాలనిపిస్తే మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం, దాని వెనకాల దాచుకొని అబద్దాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కడుకోండా? ఇవాళ పోయి చెప్తున్నాడు 6. ఈ రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చారు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు మొత్తం సీసపత్యం రాసిండి అందులో వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు, దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి, సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటున్నాయన, తాటి చెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళ కాదు అరికాళ్ళకు పోయినట్టుంది తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణం చేయకపోతే మాకెందుకు అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మా వాళ్ళే కదా, మా పరివారమే కదా. వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది, కానీ ఏమైతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 100,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న 1,000,000 ఎకరాల కంటే ఎక్కువనా?
మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవశేత్తో చెల్లిస్తాను నేను. 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వానికి, స్పష్టంగా ప్రజలకు చెప్పండి. గన్ పార్క్ వద్దకు హరీష్ రాజీనామా లేఖతో రావడంపై మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చెప్పినట్టుగా 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని, హరీష్ రావు రాజీనామాకు సిద్దంగా ఉండాలని సూచించారు. లోక్సభ ఎన్నికల తర్వాత భారాసా మూత పడుతుందనే, రైతులపై ప్రేమ ఉన్నట్లు నాటకాలాడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. రాజీనామా చేయాలనుకుంటే 1.5 పేజీలో కాకుండా స్పీకర్ ఫార్మాట్లో లేఖ ఇవ్వాలని సూచించారు. దానికి 26,000 కోట్లు పే చేయడంలో ఆలస్యమైంది. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ సందర్భంలోనే ఆగస్టు 15 చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి ఏదో ఈయన పార్టీ అధ్యక్షుడు అన్నట్టు. ఈ జన్మలయ్యని పార్టీ 3-4 కెళ్లి దుకాణం బంద్ అవుతుంది. 16 సీట్లలో ఎక్కడ డిపాజిట్ వస్తలేదు. నేను ఎమ్మెల్యే గెలుచుకోవడం కష్టం అని చెప్పి ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళొకసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకే నగం రావడం కాదు, ప్రజలందరూ కూడా అనుకుంటారు వీడు మళ్ళా జోకర్ చేసి మళ్ళా అనుకుంటాము. ఆ రోజు అగ్గిపెట్ట దొరకలేక ఆత్మహత్య చేసుకోలేదేమో, నిజంగా అగ్గిపెట్ట దొరకలేదేమో అనుకుంటు. కానీ ఇవాళ రాజీనామా ప్రొఫార్మాలు రాసుకోకుండా రాసుకొచ్చి ఇవాళ ప్రజలను ఫోన్ చేయడానికి మళ్ళా వచ్చిన హరీష్ రావు దొంగ రాజీనామా లేకలేందుకు ప్రొఫార్మాలు కూడా రాయరాదా? ఏముందా ఎమ్మెల్యే పదవిలా రాయి, మేము కట్టలేకపోతే మేము అప్పుడు ప్రజల ముందు క్షమించమంటాము, మేము రాజీనామా చేస్తాము. నిజంగా రైతుల ప్రేమ ఉంటే ఇప్పుడన్నా తీసుకొచ్చి ప్రొఫార్మా ప్రకారం తీసుకొచ్చి స్పీకర్ కి ఇచ్చిపో. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆగస్టు 15 చేయకపోతే ప్రజలు ఇది ఏ శిక్షకైనా సిద్ధం. రాజీనామా అనేది మాకు చిన్న విషయం. ఆయన దొంగ రాజీనామా లెటర్ రాసుకున్నాం 2 పేజీలు. ఫిబ్రవరి 2023 నాడు హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చిండు, 4,000 కోట్ల మాఫీ చేస్తారని చూసినాడా? సవాలకు సిద్ధంగా ఉన్నాం. ఆగస్టు 15 చెప్పండి ధైర్యంగా ఊర్లలో. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, సమ్మక్య సారక్య సాక్షిగా, లక్ష్మి నరసింహ సాక్షిగా, ఈ తెలంగాణ ప్రజల సాక్షిగా ఆగస్టు 15 నాడు తెలంగాణ రైతుల 2 లక్షల రూపాయల రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీష్ రావు. ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ మాట అమలు చేసి తీర్చేయాల. ఇంత దౌర్భాగ్యమైన 60,000 కోట్ల తోటినటువంటి అప్పును 7 లక్షల కోట్లకు చేసి గల్లా ఖాళీ చేసిన ఈ టీఆర్ఎస్ పార్టీ ఇలా మమ్మల్ని 4 రోజులకే పిల్లి షాపుని అర్థాలు పెడతా ఉంది. రాజకీయ లబ్ది కోసం భారాసా నేత హరీష్ రావు రాజీనామా అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఎన్ఎస్యుఐ రాష్ట అధ్యకుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆరోపించారు. ఎందరో విద్యార్థుల చావులకు కారణమైన హరీష్ రావు మళ్లీ అమరుల స్థూపం వద్దకు వచ్చి మలినం చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు గన్ పార్కులోని అమరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుభ్రం చేశారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామన్న బల్మూరి వెంకట్ హరీష్ రావు రాజీనామా ఆమోదించేలా బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ఆగస్టు 15 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బయటకు వచ్చి చెప్పమని చెప్పండి. మీ లేఖని వృధా గానియా స్పీకర్ దారి దగ్గరికి వెళ్లి మీ ఒక రాజీనామాని ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా. లోక్సభ ఎన్నికల్లో మోదీతో ఫైనల్ ఆడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సెమీఫైనల్లో కేసీఆర్ ను ఓడించామని, ఇక తుదిపోరులోనూ విజయం మాదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అన్న రేవంత్ భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో సోషల్ మీడియా వారియర్స్తో సమావేశమయ్యారు. తెలంగాణపై ముప్పేట దాడితో భాజపా గెలవాలని చూస్తోందన్న రేవంత్ మతం పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని యత్నిస్తోందని ఆరోపించారు. దేశంలో ఇప్పటి వరకు ప్రధానులంతా చేసిన అప్పు కంటే నరేంద్ర మోదీ రెట్టింపు అప్పు చేశారని ఆరోపించారు. ఈ డబ్బంతా ఏం చేశారని అడిగితే జై శ్రీరామంటూ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. భాజపా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందని, రిజర్వేషన్లకు వ్యతిరేకమని, అందుకే భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని ఆరోపించారు. ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్, సెమీఫైనల్స్ లో కేసీఆర్ ఓడించినాం, అంటే బంగ్లాదేశ్ ఓడించినాం సెమీఫైనల్స్ లో. ఇప్పుడు ఫైనల్స్ లో పాకిస్తాన్ తో కొట్లాడాలి మనం. భారతీయ జనతా పార్టీ విధానము దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయాలనేది వాళ్ళ విధానం. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి దేశంలోకి ప్రవేశించింది గుజరాత్ సూరత్ నుంచి. సేమ్ గుజరాత్ సూరత్ నుంచి బయలుదేరిన నరేంద్ర మోడీ అమిత్ షా గారు కూడా బ్రిటిష్ విధానాన్ని పాటించి అధికారాన్ని ఉపయోగించి మన మధ్యలో ఉండే చిన్న చిన్న తగాదాలను పెంచి పెద్దవి చేసి
ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. విధానాన్ని సిద్ధాంతాన్ని బ్రిటిషర్స్ నుంచే వీళ్ళు తీసుకున్నారు. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా రిజర్వేషన్ లేదు, వాళ్ళ ఆధిపత్యం ఉండేది. వాళ్ళ ఆధిపత్యం కింద వాళ్ళకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళకు నజరానాలు ఇచ్చేటోళ్ళు, వ్యతిరేకించినా వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళని శిక్షించవాలి. రిజర్వేషన్లు ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి, రిజర్వేషన్లు రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు వేయాలనేది. ఈ రెండు విషయాలను ప్రజలకు వివరిస్తే మీరు చెప్పిన 14 కాదు 15 సీట్లు కూడా తెలంగాణకు గెలుస్తాయని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తాను ఉంటే తన కుట్రలు సాగవని కేసీఆర్ కేటీఆర్ భావిస్తున్నారన్న రేవంత్ భాజపా భారసా కుట్రలను ఈ ఎన్నికల్లో మరోసారి తిప్పికొట్టాలని వారియర్స్ కు సూచించారు. బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా తయారైందంటే ఈయన ఓతే చాలు ఎవడున్నా సరే ఆయన కాడుకొచ్చాడు. ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు సాగవు, ఆయన కథలు చెల్లవు. తండ్రి కొడుకులకు మనకు చూస్తేనే వాళ్ళ ఒంటి మీద పాములు జర్రులు వారికినట్టు. అందుకే వాళ్ళు ఎవరినైనా ఎవరితోనైనా కలుస్తారు. నిన్న కూడా కేటీఆర్ అంటున్నాడు మాకు 12 సీట్లు ఎరిమే ఏడాదిలో ప్రభుత్వం ఎట్లొస్తుంది, ఎవడు ఈడంతా అల్లా టప్పగా కూర్చొనున్నావు మనం ఈడ, లేకపోతే అయ్య పేరు చెప్పుకోను అమెరికా నుంచి వచ్చినా అని ఏమన్నా వచ్చే కుర్సీలో కూర్చున్నామా? 10 సంవత్సరాలు కేసీఆర్, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ, ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ప్రధానమంత్రికి కొనసాగిండ్రు. వాళ్ళు మూడోసారి పదవులలో కూర్చుంటారంట, కానీ 100 రోజుల్లో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసినా మనం దిగిపోవాలంట. 100 రోజుల్లో పనిచేసిన ప్రభుత్వమే పడిపోవాలంట. 10 ఏళ్ళు పన్లికలు ఇచ్చిన వీళ్ళేమో మూడోసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలంట. ఎన్నికల వేళ పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వారియర్స్ అప్రమత్తంగా ఉండి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అధికార దాహంతో కాంగ్రెస్ ఇష్టారీతిన మాట్లాడుతోందని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యకుడు కిషన్ రెడ్డి విమర్శించారు. దేశంలో సమస్యలకు మూలం కాంగ్రెస్ అన్న కిషన్ రెడ్డి రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ భాజపాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ముస్లిం రిజర్వేషన్లను ఏ ప్రాతిపాదికన తీసుకువచ్చారో చెప్పాలన్న ఆయన, కాంగ్రెస్కు ధైర్యముంటే ఆ రిజర్వేషన్లు రద్దు చేసి అణగారిన వర్గాలకు కేటాయించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఎదురుదాడి చేశారు. ఒట్టు పెట్టుకున్న మాత్రాన ఓట్లు పడవన్న రేవంత్ గుర్తించుకోవాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత అసమ్మతి వచ్చి కుర్చీకి ముప్పు వస్తుందని రేవంత్ ఆందోళన చెందుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, అది ఇటలీ నేషన్ కాంగ్రెస్ గా మారిపోయింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు మూల కారణము కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి పట్టినటువంటి దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ సాంప్రదాయాలను, బ్రిటిష్ యొక్క ఆచార వ్యవహారాలను, బ్రిటిష్ వారసత్వ రాజకీయాలను వంట పట్టించుకుని దేశాన్ని విభజించు పాలించు నీతిని ప్రదర్శిస్తున్నది ఇటలీ కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఉండవు అనేటువంటి ఒక వితండవాదం చేస్తా ఉంది. మతి భ్రమించిన వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు. అధికార దాహంతో తహతాలాడుతున్నారు కాబట్టి ఆ మాటలు మాట్లాడతారు. సోషల్ మీడియాలో తన మాటలతో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో గెలిచేది ఈటలే అని అన్నారు. మేడ్చల్ మండలం కండ్లకోయలో జరిగే ఓ వేడుకకు హాజరైన ఇద్దరు ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ కలిశామంటూ మల్లారెడ్డి ఈటలను హత్తుకుని నువ్వే గెలుస్తున్నావు అన్నా అంటూ చలోక్తి విసిరారు. మా అన్నతో ఫోటో తీయండంటూ హడావిడి చేశారు. మల్లారెడ్డి తన మాటలతో పక్కనున్న వారి ముఖాల్లో నవ్వులు పోయించారు. సైడ్ 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 ఎక్కడో నేను ఎక్కడో మళ్ళీ ఎప్పుడున్నా ఎక్కడెక్కడో మళ్ళీ